ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తలతో సీఎం వైఎస్ జగన్ భేటీ. గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్న సురక్షపై సమీక్ష. బీజేపీని నోటాతో పోల్చి ఇప్పుడు మాతో పొత్త. చంద్రబాబుపై సోము వీర్రాజు ఆగ్రహం. జూపల్లితో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ భేటీ. మేము అపూర్వ సోదరులుగా కలిసి ఉంటామన్న టీపీసీసీ చీఫ్. ఢిల్లీలోని ఈసీ ఆఫీస్కు ప్రజా గాయకుడు. ప్రజాపార్టీ పేరును రిజిస్ట్రేషన్ చేసేందుకు వెళ్లిన గద్దర్. సెప్టెంబర్లో తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్. నేడు హైదరాబాద్లో కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటన. కామినేని, ఎస్వీఎస్, ప్రతిమ, మెడిసిటీ సంస్థలపై ఈడీ సోదాలు. యజమానుల నివాసం, కార్యాలయాల్లో కొనసాగుతున్న తనిఖీలు. పెరుగులంక భూములపై ఎల్లో మీడియా దుష్ప్రచారం. ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లను దగ్ధం చేసిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు. కిడ్నాప్ను రాజకీయం చేయటం బాధాకరం. పక్కా ప్లాన్ ప్రకారమే చేశారన్న ఎంపీ సత్యనారాయణ. ప్రపంచవ్యాప్తంగా యోగా సంబరాలు. యోగా ఉత్సవంలో పాల్గొన్న ప్రముఖులు, సెలబ్రిటీలు. విశాఖలో లా అండ్ ఆర్డర్పై ప్రత్యేక ఫోకస్. నేర రహిత నగరంగా మార్చేందుకు సిపి చర్యలు. హైదరాబాద్ ఎల్బీ నగర్లో కుప్పకూలిన ఫ్లైఓవర్ ర్యాంప్. నిర్మాణ పనులు చేస్తుండగా ఘటన, 8 మందికి గాయాలు. హైదరాబాద్లో అడ్డగోలుగా నీటి వ్యాపారం. మురుగునీటిని కూడా వదలని అక్రమార్కులు. రేపు అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభం. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరణ. కరీంనగర్ సిగలో మరో మణిహారం. నేడు కేబుల్ బ్రిడ్జ్ ప్రారంభించనున్న కేటీఆర్. ఈ నెలాఖరున బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం. పార్టీ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించేలా కార్యక్రమాలు. రేపటి నుంచి హైదరాబాద్లో బోనాలు సందడి. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన టీ సర్కార్. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం.